పర్యావరణాన్ని రక్షించడంలో మనం ఒక భారత పౌరుడిగా ఎంతో కృషి చేస్తూనే మన భావితరాలకు కూడా ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతామని ఫౌండర్ శంకర్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా రెడీ టు ఫర్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాల పంపిణీ చేస్తున్నామని శంకర్ తెలిపారు. ఆపదల ఉన్న ప్రజలకు మావంతో సాయంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఫౌండర్ శంకర్ అన్నారు. అనంతరం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వనసలిపురం డిమార్ట్ వెనుక ఉచిత ఓల్డేజ్ హోమ్లో పర్యావరణానికి సంబంధించి వినాయకులని, గట్టి వినాయకుల్ని వందలాదిగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఏటా చేసే కార్యక్రమం లాగానే ఈరోజు కూడా మేము ఎన్నో మట్టి వినాయకుల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఏటా ఏంటంటే పర్యావరణం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయము. ఇవాళ రేపు ఏంటంటే చెట్లను నరికివేయడము, కాలుష్యాన్ని కంట్రోల్ చేయకపోవడం ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. సో మమ్మల్ని చూసైనా కూడా ఎవరైనా ఒక్కరైనా మారుతారనే ఉద్దేశంతో మేము మట్టి వినాయకులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇలా ఏటా సంవత్సరం చేసే కొద్దీ మాకు చాలా మంచిగా సంతోషాన్ని అనిపిస్తుందని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. రెడీ టు సర్వ్ ఫౌండేషన్లో ఆధ్వర్యంలో అన్ని అనాథలకు అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్ వద్ద కూడా ప్రతి ఆదివారం వచ్చే రోగుల కోసం హాస్పిటల్ వద్ద అందరికీ అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా మా మిత్రుడు పెద్ద శంకర్ నిర్వహిస్తున్నటువంటి ఈ రెడీ టు సర్వ్ ఫౌండేషన్లో అందరం మెంబర్సు ఇక్కడ ఈరోజు వినాయక చవితి సందర్భంగా పర్యావరణ కాలుష్యం కోసం మట్టి విగ్రహాలు మేము ఇక్కడ అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఎంతోమంది పేదలకు కూడా అన్నదానం చేయడం జరుగుతుంది.